జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆ పార్టీ పోటీ చేస్తున్న మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గాజు గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ చిహ్నాన్ని ఇతరులకు కేటాయించబోమని తేల్చేపింది. జనసేన పోటీ చేసే 21 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసే అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాల పరిధిలో అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించబోమని, అలాగే ఆ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఇతర అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్గా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 63 చోట్ల ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు మార్పు చేర్పులు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మార్పు చేర్పులు చేసి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల గుర్తుల నియమావళి 1968లోని 10B నిబంధన ప్రకారం జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసుని 175 నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్గా కేటాయించామని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ముందుగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా ఇచ్చినప్పటికీ ఆ జాబితా నుంచి తొలగించాలని, ఇతరులకు కేటాయించవద్దని జనసేన పార్టీ నుంచి అందిన వేర్వేరు అభ్యర్థనల మేరకు ఆ గుర్తును 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్గా గుర్తించామని ఈసీ తెలిపింది. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయిస్తే ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందన్న ఆందోళనను జనసేన పార్టీ వ్యక్తం చేసిందని ఈసీ వెల్లడించింది. గ్లాస్ గుర్తు కేటాయింపునకు సంబంధించి హైకోర్టులోనూ జనసేన పార్టీ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని ఈసీ పేర్కొంది. ఈ గందరగోళాన్ని సరిచేసేలా 24 గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు ఎన్నికల సంఘం వివరించింది. ఎన్నికల చిహ్నాల నియమావళిలోని 18B, 18C నిబంధనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం జనసేన పోటీ చేస్తున్న శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసేలా నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.